రాజశేఖర్ చచ్చిపోవడము నాకు గతి వచ్చింది. యంగళరావు ఏట అన్నాడు, అమ్మ ఊరూరికి నీవు పరిచయం చేసుకొని ఏది కావాలంటే అవి కనుక్కొని వస్తుండు అని చెప్తే నా గూడు ఒకటి నీళ్ళంగా చిన్న గుడిసెలాడు దిత్తే మినిస్టర్ గారికి అవులో చంపేశారు ఏటో తెలియదు అని. ఈ ఎమ్మెల్యే కల్లా నేనే ఈ గుడ్డ ముక్కలతోటి ఇలాగ ఉండేదాన్ని. రాజకీయాల్లో ఒక్కసారి ఏదైనా పదవి వస్తే చాలు జీవితాంతం కాదు కాదు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిని సంపాదించుకోవాలని భావించే నేతలున్న రోజులు ఇవి. కానీ ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూస్తున్న వృద్ధురాలి పేరు సుక్కా పగడాలమ్మ. ఈమె 1972-78 మధ్య కాలంలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ ఆర్థికంగా సామాజికంగా ఆమె ఎంతటి దీనస్థితిలో ఉన్నారో మీరే చూడండి. జిల్లాకు చెందిన మాజీ మంత్రి లుకలాపు లక్ష్మణదాసు ప్రోత్సాహంతో పగడాలమ్మ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసలే మారుమూల జిల్లా, ఆపై మహిళ. కానీ పగడాలమ్మ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. తన స్వార్థం, తన ప్రయోజనాలు చూసుకోకుండా ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అర్హతలున్న ఎంతోమందికి ఎలాంటి లంచాలు కమిషన్లు తీసుకోకుండా ఉద్యోగాలు వేయించి జీవనోపాధి కల్పించారు. ఎంత చదువుకున్నోళ్ళైనా నేను చేసిన పనులు అవులు చేయలేదు. ఇప్పుడు మరి రెడ్డి శాంతమ్మ మా శాంతమ్మే కానీ నేను చేసిన పనులు అవులు చేయలేదు. రాళ్ళంద్ర రోడ్డు తెచ్చాను. అప్పుడు ఒరిస వెళ్ళడానికి కష్టంగా ఉండి బళ్ళు అంతే, ఒరిస వెళ్ళడానికి ఆంధ్ర బళ్ళు కార్లు గట్ర వెళ్ళడానికి అదే ఒరిస రోడ్డు వేయించినాను మన ఆంధ్ర రోడ్డు. తర్వాత ఇక్కడ నుంచి బర్నికోట గిరిజన రోడ్డు వేయించాను. బర్నికోటలో ఒక హాస్టల్, మరి హై స్కూలు గిరిజనులకి పెట్టించాను. కర్జాడల హై స్కూల్ చేయించాను. మరి తర్వాత హాస్టల్ పెట్టాను, డాక్టర్ హాస్పిటల్ని పెట్టించాను. మరి చిన్న చిన్న ఉద్యోగాలు అంతా బోల్డన్ని చేయించాను. ఒకరి కాడ ఒక రూపాయి తీసుకోలేదు సార్. ఇదంతా చరిత్ర. ఇప్పుడు ఈ మాజీ ఎమ్మెల్యేకి ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదు. 3 పూట్ల తినడానికే కష్టంగా ఉంది. సరైన వైద్యం చేయించుకునే స్తోమత లేదు. వైట్ రేషన్ కార్డు వస్తే దానిపై వచ్చే బియ్యం కోసం, ఆ కార్డు సంపాదించడానికి కూడా ఎంతో తిరగాల్సి వచ్చిందని, ఎంతో కష్టపడాల్సి వచ్చిందని చెబుతున్నారు పగడాలమ్మ. గతంలో తమకు 30 ఎకరాల పొలం ఉండేదని, రాజకీయాల్లోకి వచ్చాక కొంత, ఆడపిల్ల పెళ్లిళ్లకు మిగిలినదంతా అమ్ముకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇప్పుడు తనకు సెంటు భూమి కూడా మిగలలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు పగడాలమ్మ. రేషన్ కార్డు లేదని తిరిగేవాళ్ళం మన అప్పుడు పాతపట్నం ఆఫీసు, అప్పుడు తహసీల్దార్ అక్కడికి తిరిగి రేషన్ కార్డుకి తిరిగి మా ఆయన నేను వెళ్ళి చేసి ఆఖరికి మిల్లే పుట్టు వస్తే రేషన్ కార్డు దొరికింది. అంతే బియ్యం కార్డు. ఆ బియ్యం 5 కేజీలు, ముసలోడు అంతే 10 కేజీలు ఇచ్చేవాళ్ళు. ముసలోడు చనిపోయాడు. 5 కేజీలు ఇస్తే 5 కేజీలతోటి బతుకుతాను. నా చుట్టాలు బంధువులతోటి 5 కేజీలు బియ్యం. నాకు ఆస్తి పాస్తులు లేవు. పూర్వం అంతే 30 ఎకరాల పొలం ఉండేది మాకు. మా ఆయన రాజకీయంలో తిరిగి అంత చక్క పెట్టిసినాడు. 2 ఏళ్ల క్రితం అనారోగ్యంతో పగడాలమ్మ భర్త మరణించారు. దీంతో ఆమెకు అందే రేషన్ బియ్యం సగానికి తగ్గిపోయింది. భర్త వైద్యానికి, తన వైద్యానికి చేసిన అప్పులు మాత్రం ఇప్పుడు ఆమెకు మిగిలాయి. బంధువుల ఇంటికి వెళ్ళినా 1-2 రోజులు బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఎవరైనా ఎందుకు చూస్తారు? వారికైనా భారమే కదా అంటున్నారు పగడాలమ్మ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తన కష్టాల గురించి తెలుసుకుని తనకు పెన్షన్ మంజూరు చేయించారని చెబుతున్నారు పగడాలమ్మ. కానీ ఆ తర్వాత సరైన గూడు నిర్మించుకోవడానికి సాయం కోసం ఎంత తిరిగినా, ఎంతమంది అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం మాత్రం దక్కలేదు. అయితే ఓ రోజు హైదరాబాద్లో సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని, రాజశేఖర్ రెడ్డి తనను కలవమన్నారని చెప్పారు. నేను హైదరాబాద్ వెళ్ళడానికి డబ్బులు ఏర్పాటు చేసుకుని వెళ్దామని సిద్ధమయ్యా, కానీ ఆ రోజే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారని, లేదంటే తనకు ఏదో ఒక మంచి జరిగి ఉండేదని కన్నీళ్లు పెట్టుకుంటూ వివరించారు పగడాలమ్మ. అమ్మ రాజశేఖరు ఉన్నారు, నీకు ఆయన అట్ట పిలిచారట పగడాలమ్మకు తీసిరండి అని. అయితే
అమ్మ ఫోన్ చేశారు, అమ్మ నువ్వు రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చాను. రేపు ఎల్లుండి అంతా మరి డబ్బులు ఉండాలి బండికి, సరే నేను చూసుకొని వచ్చేస్తాను సార్ అని ఆ పొద్దు మానేసి మారు రోజు వెళ్తామని బయలుదేరేటట్టుకి, ఆ భగవంతుడు నాకు ఇది లేదు. ఆ సాయంకాలమే ఆయన చచ్చిపోయాడు. లేకపోతే అక్కడికి వెళ్ళి ఉంటే ఏటిచ్చుండ్రు, ఏ పదార్థం ఇచ్చిందరు నా ఇల్లు కోసం. ఆయన నా నుంచి ఆయన చచ్చిపోయాడు, నా సుడిగాలు ఆయనకి తగిలిపోయింది. రాజశేఖర్ చచ్చిపోవడము నాకు గతి వచ్చింది, లేకపోతే రమ్మని దీనికి. పివి నరసింహారావు జలగం వెంగళరావుల హయాంలో పగడాలమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇందిరాగాంధీని కలిసిన ఫోటోలు కూడా ఆమె దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం మెళియాపుట్టి మండలం ముక్తాపురంలోని ఓ చిన్న ఇంటిలో ఆమె నివసిస్తున్నారు. వర్షం వచ్చిందంటే ఇల్లంతా నీళ్లతో నిండిపోతుంది, అయినా అలానే కాలక్షేపం చేస్తున్నారు. ఇంటి నిర్మాణం కోసం ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, అధికారుల చుట్టూ తిరిగినా మాటలే తప్ప చేతల్లో ఏమీ కనిపించట్లేదని పగడాలమ్మ చెప్పారు. జీవనోపాధి కోసం కూలి పనికి వెళ్దామంటే మాజీ ఎమ్మెల్యేవి నువ్వు ఇలాంటి పనులు చేయలేవు అని, కూలీ పనులు కూడా రానివ్వట్లేదని ఆమె చెబుతున్నారు. ఈ మంచం మీద కారిపోతుంటే రేక మీద వేసినాను, కింద పడుకుంటాను. ఆ కారిపోయిన వరకు ఉంటాను, అయినాక ఇల్లు అవన్నీ కడిగి చేసుకుంటాను. నేను ఇబ్బంది పడతానన్న బోల్డ్ అంతా. మరి నాకు ముసలోడు లేడు, కూతుళ్ళు గట్ర వస్తారు పండుగలకు వస్తే కష్టము సుఖము, ఒక గుడమొక్కలు గట్ర గాజు పోసని మనవలు ఉన్నారు. ఇప్పుడు పనికిరారు, ఇప్పుడు లేరు. నాకు పెంచుకున్న మనవడంతా ఇద్దరు ఆడపిల్లలతోటి ఆడిపోతు కాడే బతుకుతాడు. పర్మనెంట్ ఉద్యోగాలు ఎట్లేవు, ప్రైవేట్లు చేసుకొని నేనే అర్ధరూపాయి తోలుతాను పిల్లలు ఉన్నారని. 2 సార్లు సర్పంచ్గా, 1 సారి ఎమ్మెల్యేగా పనిచేసిన పగడాలమ్మ తన జీవితంలో ఎప్పుడూ తనను ఎదుటివారి వేలెత్తి చూపించేలా ప్రవర్తించలేదని చెబుతున్నారు. Thank you.